75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గుడ్ షెఫర్డ్ స్కూల్ ఆవరణలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకే తోడ్పడాలని, మొక్కలు మానవ మనవడకు జీవనాధారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లద్దాప్రీతి, ఎంపీఓ రాజేందర్, ఉప సర్పంచ్ గెల్లు రాజ్యం, ఎంపీటీసీలు సురేష్ లహరి రెడ్డి, కార్యదర్శి హారిఫ్ హుస్సేన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు మావరం రాజు తదితరులు పాల్గొన్నారు. నందిగామ గ్రామంలో కృష్ణపాట్ స్కూల్లో నేడు మరి తెలంగాణ వజ్రోత్సవంలో భాగంగా ఈరోజు మరి ఇలా మొక్కలు నాటడం జరిగింది. మరి యొక్క పాఠశాలలో మరి విద్యార్థులకు మరి చాలా చక్కగా మరి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మరి ఈ యొక్క వరమహోత్సవానికి సహకరించిన విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి అదేవిధంగా ఈ యొక్క పాఠశాలలో ఆవరణలు మరి మధ్య పాఠశాల ఉపాధ్యాయులు మరి వేరేకృతం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం మరి చెప్పినటువంటి వజ్రోత్సవంలో భాగంగా రెండో రోజు మొక్కలను నాటి మరి రేపటి తరానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క మొక్కలు నాటడం చాలా సంతోషదాయకం.